ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే జీరో క్యాలరీ ఫుడ్స్. ఈ జీరో క్యాలరీ ఫుడ్స్ తిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ నేను 10 వారాల్లో వారానికి 1 కేజీ చొప్పున 10 కేజీలు తగ్గటం జరిగింది. ఎలాగో అంటే, జీరో క్యాలరీ ఫుడ్స్ అంటే ముందు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యాక్చువల్గా దేర్ ఆర్ వెరీ ఫుడ్స్ దట్ ఆర్ లెస్ దాన్ 30 to 40 క్యాలరీస్. కానీ ఈ ఫుడ్ తిన్నప్పుడు మనకి ఆ ఫుడ్ డైజెషన్ అవ్వటానికి అది ఇచ్చే క్యాలరీస్ కంటే ఎక్కువ ఖర్చు అవుద్ది, కాబట్టి దాన్ని జీరో క్యాలరీస్ అంటాం. యాక్చువల్గా 20, 15, 10 క్యాలరీస్, 30 క్యాలరీస్ ఉండొచ్చు, లెస్ దాన్ 40 క్యాలరీస్. కానీ అది డైజెస్ట్ అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి దాన్ని మనం జీరో క్యాలరీస్ అంటాము. జీరో క్యాలరీస్ ఫుడ్నే నెగిటివ్ క్యాలరీ ఎఫెక్ట్ అంటాం, అలాగే థర్మోజెనిక్ ఎఫెక్ట్ అంటాం. దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ ఫుడ్స్ బికాస్ ద ఎనర్జీ వి స్పెండ్ to digest those foods is much more than what they give while being digested. So to start with, nijamaina zero calorie foods enti ante ee moodu chudandi, coffee, tea and all spices, masala dinusulu anni kuda, lavangalu, yalakulu, ivanni kuda, jeelakarlu, ivanni chaala తక్కువ, ఆల్మోస్ట్ 0 to 1 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. కాఫీ అండ్ టీ వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్, రిమెంబర్ దాట్. అలాగే సూప్స్, పికిల్స్ ఇవన్నీ కూడా లెస్ దాన్ 15 క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఏదైనా ఫుడ్ తినే ముందు సూప్స్ తోటి కనుక బిగిన్ చేస్తే, ఆ సూప్ కనుక ఏదో టొమాటో సూపు, ఇలాంటి సూపు, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, మనం క్రీమ్ అది కలపకుండా కనుక సూప్ తాగితే ఇట్ విల్ బీ వెరీ గుడ్, బికాస్ ది క్యాలరీస్ ఇట్ గివ్స్ ఇస్ వెరీ వెరీ మినిమల్, 15 క్యాలరీస్ పర్ 100 ఎంఎల్ ఆఫ్ సూప్. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా, మోస్ట్ ఆఫ్ ది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నీ సుమారుగా 15 క్యాలరీస్, లెస్ దాన్ 15, మ్యాక్సిమం 20 క్యాలరీస్ మాత్రమే. తోటకూర, ఆకుకూర, పాలకూర ఇవన్నీ కూడా లెస్ దాన్ బ్రోక్లీ, ఇవన్నీ కూడా లెస్ దాన్ 15 క్యాలరీస్ మాత్రమే ఇస్తాయి. అలాగే మష్రూమ్స్ 15 to 20 క్యాలరీస్, రకరకాల మష్రూమ్స్, దెర్ ఆర్ 20 వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్, ఆల్ ఆఫ్ దెమ్ గివ్ లెస్ దాన్ 20 క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్. సలాడ్స్లో మనం వాడుకునే టమాటో కానీ, కీరా దోసకాయ కానీ, బ్రోక్లీ కానీ, ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా లెస్ దాన్ 20 క్యాలరీస్, 15 to 20 క్యాలరీస్ మాత్రమే ఇస్తాయి. సో బ్రేక్ఫాస్ట్లో మనం సలాడ్స్ తీసుకుంటే మన క్యాలరీస్ పెరగవు. అలాగే ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇవన్నీ లెస్ దాన్ 40 క్యాలరీస్ ఇస్తాయి. ఫ్రూట్స్ ఇవి, ఈ లెమన్ ఫ్రూట్ అన్నిట్లోకి తక్కువ, 15 to 20 క్యాలరీస్ మాత్రమే ఇస్తాయి. పుచ్చకాయ 30 క్యాలరీస్, తీపిగా ఉన్నా సరే క్యాలరీస్ తక్కువ ఉంటుంది, దానికి గ్లైసిమిక్ లోడ్ ఉంటుంది కానీ క్యాలరీస్ మాత్రం పెద్దగా రాదు. ఆరెంజీ, దబ్బకాయి, లెమన్, వీటన్నిటిని సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, అబౌట్ లెస్ దాన్ 40 క్యాలరీస్ ఇస్తాయి. అలాగే యాపిల్ 50 క్యాలరీస్ ఇస్తుంది. అన్ యాపిల్ ఎ డే రియలీ కీప్స్ ది డాక్టర్ అవే, బికాజ్ యాపిల్లోనే కాదు, ఈ వెజిటబుల్స్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ ఫైటింగ్ థింగ్స్ ఉంటాయి, అలాగే ఫైటోకెమికల్స్ ఉంటాయి, ఇవి చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కాల్షియము, తర్వాత మెగ్నీషియము, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా ఉంటాయి. మిగిలిన ఫ్రూట్స్ అన్నీ మోర్ దెన్ 50 క్యాలరీస్ ఇస్తాయి, కాబట్టి వాటిని మనం ఇక్కడ వేయట్లేదు. చూడండి, డ్రై ఫ్రూట్స్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి, దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఎండబెడతారు కాబట్టి, డ్రై చేస్తారు కాబట్టి డ్రై ఫ్రూట్స్లో 30 గ్రామ్సే మోర్ దెన్ 100 క్యాలరీస్ ఇస్తుంది. 30 గ్రామ్స్ అంటే 28 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు
1 ounce అన్నమాట. అలాగే నట్స్ 1 ounce, నట్స్ అంటే మనకి ఈ నట్స్ అనేవి వస్తాయి, ఇది క్యాషూ నట్టు, వాల్నట్టు, తర్వాత ఇవన్నీ వస్తాయి, బాదం పప్పు, తర్వాత వేరుశనగ పప్పులు, ఇవన్నీ కూడా 30 grams గివ్స్ మోర్ దెన్ 150 calories. యాక్చువల్లీ దే డోంట్ కమ్ అండర్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్, దే డోంట్ కమ్ అండర్ ది జీరో క్యాలరీ ఫుడ్స్. అవన్నీ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, కానీ ఇక్కడ మీకు తెలియటం కోసం ఇక్కడ యాడ్ చేయటం జరిగింది. అలాగే సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి, ఇంకా మిగిలిన పుచ్చకాయ స్వీట్స్ సీడ్స్, ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 20 calories పర్ 30 grams, అంటే 1 ounce 150 to 200 calories ఉంటాయి, చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో ఇలాగా మనం గ్రూప్స్గా డివైడ్ చేసేసి ప్రతిదానికి చిన్నదానికి మనం క్యాలరీ ఎంత అని తెలుసుకోకుండా, ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలన్నీ కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, మష్రూమ్స్ సలాడ్స్ మనం వాడుకునే అవి తక్కువ క్యాలరీస్ ఉంటాయి, కాబట్టి ఇవన్నీ గ్రూప్గా డివైడ్ చేసి పెట్టడం జరిగింది. ఇవి మొదట్లో నేను 10 weeks ఈ ఫుడ్ మాత్రమే తిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ పీరియడ్ పెట్టుకొని సుమారుగా 10 weeks ఎవ్రీ వీక్ 1 kg తగ్గి 10 weeks 10 kg తగ్గటం జరిగింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, బాడీ వెయిట్ సుమారుగా మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని కావాలంటే 70 kg కనుక బాడీ వెయిట్ ఉంటే ఈచ్ కేజీ బాడీ వెయిట్ రిక్వైర్స్ 20 calories ఫర్ మెయింటెనెన్స్. సో 70 kg మ్యాన్ వెయింగ్ ఈ రిక్వైర్స్ అబౌట్ 17 x 20 = 1400 calories. దాంట్లో కార్బోహైడ్రేట్స్ కార్బ్స్ అబౌట్ 160 grams, మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లెస్ దెన్ 80 grams, 1 kg బాడీ వెయిట్కి 1 gram కావాలి, ఫ్యాట్ అబౌట్ 50 grams, ఇవన్నీ కలిపి 1400 calories అవుతుంది. దీంతోపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ 16 hours ఆఫ్ ఇంటర్మీడియట్, థర్డ్ లెవెల్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ పీరియడ్లో మనకి ఆటోఫెజీ అనేది 10 to 12 hours అవతల స్టార్ట్ అవుతుంది, కాబట్టి 1 meal మిస్ అయితే మనకి బెనిఫిట్స్ అన్నీ ఇవి తింటే చక్కగా వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. ఇది సక్సెస్ స్టోరీస్ లాగా నాకు ఎంతోమంది గత 6 నెలల నుంచి ప్రతి వీడియో చూసిన వాళ్ళు, నేను 10 kg తగ్గానండి, 12 kg, నేను 3 నెలల్లో 15 kg తగ్గానని చెప్పి వాళ్ళు వాట్సాప్లోను తర్వాత ఫోన్ చేసి చెప్పటం చెప్తున్నారు. మీరు కూడా నిజంగా తగ్గిన వాళ్ళు, వాళ్ళ సక్సెస్ స్టోరీ కనుక షేర్ చేసుకుంటే వీడియోస్ ద్వారా, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, లేకపోతే మనం పెట్టిన వీడియోస్లో కింద కామెంట్స్ పెట్టడం ద్వారా మీరు కూడా అందరూ షేర్ చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.